हाई अंडी, वेलकम टू माधवी सोमा क्रिएशंस। इप्पुडु नेनु चूपिंचे सारीस विघ्नेश्वर सिल्क्स वाळ्ळमंडि, विघ्नेश्वर सिल्क्स होल सेल षाप अंडि इदि। इप्पुडु नेनु चूपिंचे सारीस विघ्नेश्वर सिल्क्स केपीहेच्पी कालनी रोड नंबर 2 एमहेच्जी धर्मारेड्डि कालनीलो उन्न षापुदि अंडि। इप्पुडु चूपिंचे सारीस चाला अंटे चाला तक्कुव उंटायि, रीजनबुल रेट अंडि। चूस्तुन्नारु कदा एला उन्नायि रेट्लु, तक्कुव रेट अनिपिंचायि नाकु रेट्लु। कस्टमर्स चाला वच्चारु आ रोजु, चूस्तू उन्नारु, चाला वेरैटी सारीस चूपिस्तुन्नारंडि वाळ्ळकु। నేను వెళ్ళగానే సారీస్ చూసి చాలా చాలా బాగా అనిపించాయి. మన వ్యూవర్స్ చూస్తారు, వాళ్ళకు రేట్లు తెలుస్తాయి, తొందరగా వాళ్ళ కలెక్షన్ అవుతుందని చెప్పేసి నేను వీడియో తీసుకున్నానండి. ఎప్పుడైనా కానీ నేను మీకు చెప్పేది, మరీ చెప్పేది ఏంటంటే, నేను కొన్ని సారీస్ మీకు చూపించానండి. ప్రతి ఒక్క వీడియోలో చూడండి, మీకు షాప్లో ఉన్న ప్రతి సారీస్ వాళ్ళు కస్టమర్కి చూపిస్తుంటే నేను వీడియో తీసుకుంటాను. కొంతమంది ఏం చేస్తారు, 10 సారీస్ తీసుకొని ఒకటే మోడల్ తీసుకొని అదే మోడల్లో మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తారు, 10 సారీస్ చూపిస్తారు. నేను మాత్రం ప్రతి ఒక్క వీడియోలో చూడండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కస్టమర్స్ చూస్తూ ఉంటే వాళ్ళు చాలా వెరైటీ సారీస్ చూస్తారండి. ఒకటి రెండు ఇష్టపడరు, చాలామంది వచ్చినప్పుడు కస్టమర్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒక్కటి సెలెక్షన్ చేసుకోవడం కోసమైనా కానీ సారీస్ అన్నీ చూపించమంటారండి. అలాంటప్పుడు వాళ్ళు సారీస్ అన్నీ చూపిస్తారు ఓపికతో. వాళ్ళు చూపించడం కూడా మీకు తెలుస్తుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఒక సారీ సెలెక్షన్ చేసుకోవడం కోసం అన్ని కలెక్షన్స్ చూస్తారు కదా, అప్పుడు నేను వీడియో తీసుకుంటానండి. మన వ్యూవర్స్కు ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏ రేట్లో ఉన్నాయి, ఎలాంటి క్వాలిటీ ఉన్నాయి తెలుస్తుందని చెప్పేసి నేను చూపిస్తున్నానండి. చూసారు కదా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. నేను ఒకటే కలెక్షన్ చూపించానండి. ఎప్పుడైనా కానీ నా వీడియోలో చూడండి, ఒకే వీడియోలో అన్ని ఆల్ వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయండి. వర్క్ శారీస్, పట్టు శారీస్, బాంజిన శారీస్, కంచి ధర్మవరం శారీస్, బనారస్ శారీస్, కంచి అంటే పేర్లు చెప్తున్నాను నేను, కంచి ధర్మవరం శారీస్, వర్క్ శారీస్, బాంజిని ప్రింట్ శారీస్, చాలా అంటే చాలా వెరైటీ శారీస్ ఉంటాయండి. ఫ్యాన్సీ శారీసు, సాఫ్ట్ సిల్క్ శారీస్, అలా చాలా వెరైటీ శారీస్ ఉంటాయి మీకు తెలుస్తుందని చెప్పేసి నేను అన్ని కలెక్షన్స్ చూపించానండి. చూసారు కదా ఎలా ఉన్నాయో శారీసు, మీరు చూడండి ఒకసారి తెలుస్తుంది. విఘ్నేశ్వర సిల్క్స్ వాళ్ళది, వీళ్ళ అడ్రస్ కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు నేను పెట్టే వీడియో మీకు నచ్చితే నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను మంచి మంచి కలెక్షన్ చూపించడానికి నేను ప్రయత్నిస్తానండి. చూసారు కదా శారీస్ ఎలా ఉన్నాయి, 2000 బిల్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో ఆఫర్స్ అంటే 40% డిస్కౌంట్ అన్నమాట. శారీ పైన ఉన్న రేట్కి వాళ్ళు ఇచ్చే శారీ రేటు 40% డిస్కౌంట్ ఇచ్చి మనకిస్తారండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయండి. ఎప్పటికప్పుడు సరుకు ఒక శారీస్ అయిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి కలెక్షన్స్. మీరు ఒకసారి వెళ్ళండి, నేను అడ్రస్ కూడా చెప్తాను, ఆన్లైన్లో కూడా ఎలా తీసుకోవాలో కూడా చెప్తానండి. చాలామంది అడిగారు ఆన్లైన్లో వచ్చేసి www.vigneshwarasilks.in కి లాగిన్ అవుతే ఈ శారీస్ అన్నీ చూపిస్తారండి. 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అట, 2-3 డేస్లో వస్తాయటండి. నేనైతే మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం నేను అడ్రస్ చెప్తాను, మీరు ఎక్కడ వీలైతే అక్కడ షాప్కి వెళ్ళి తీసుకోవాలని చెప్తానండి. చూసారు కదా ఎలా ఉన్నాయి కలెక్షన్స్, చాలా అంటే చాలా తక్కువ రేట్లు అనిపించాయండి నాకు. మన వ్యూవర్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ కలెక్షన్స్ చూపిస్తున్నాను. నేను ఏ షాప్కి వెళ్ళినా శారీస్ కలెక్షనే తీసుకుంటానండి, మన వ్యూవర్స్ కోసం. నాకు ఛానల్ ఉండేది, ఛానల్ ఉన్నప్పుడు నేను ఇంట్లో వంటలు వేరే అవన్నీ పెట్టేదానండి. అయితే ఒకసారి షాప్కి వెళ్ళినప్పుడు, ఇలా బట్టల షాప్కి వెళ్ళినప్పుడు చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి శారీస్ కలెక్షన్స్ వచ్చారండి. శారీస్ కలెక్షన్స్ మనం చాలా నచ్చాలంటే చాలా కలెక్షన్స్ చూడాలి కదండి. అలాంటప్పుడు మన ఈ కలెక్షన్స్ చూడడానికి చాలా చాలా టైం పడుతుంది. వాళ్ళు లాస్ట్కి చాలా 2-3 అవర్స్ కలెక్షన్స్ చూసి నచ్చకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. పిల్లలు మాత్రం సతాయించుకుంటూ అలాగే ఉన్నారు. నాకు అప్పుడు ఐడియా వచ్చిందండి, నేను కలెక్షన్స్ చూస్తే ఎట్లాగో నాకు ఛానల్ ఉంది కదా, నా ఛానల్ ఎలాగో చూస్తారు కదా, ఈ కలెక్షన్స్ చూస్తే నచ్చిన శారీస్ తొందరగా తెలుస్తుంది. ఇప్పుడు చూస్తారు డైరెక్ట్గా వెళ్ళకుండా, నా కలెక్షన్స్ చూసి నచ్చితే ఈ షాప్లో ఇవి ఇలా ఉంటాయి, రేట్లు ఈ క్వాలిటీలో ఉంటాయి, డైరెక్ట్గా ఈ షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పేసి ఐడియా ఉంటుందని చెప్పేసి నేను ఎక్కువ శాతం శారీస్ కలెక్షన్సే చూపిస్తానండి. ఎందుకంటే అడిగారు మీరు ఏంటండి ఎప్పుడు శారీస్ కలెక్షన్ చూపిస్తారు, ఇంకా ఏది కనబడదా మీకు అని ఒకరు కామెంట్ పెట్టారు. అందుకనే చెప్తున్నాను, శారీస్ కలెక్షన్స్ మన ఆడవాళ్ళకు యూజ్ అవుతుందండి. యూజ్ అయ్యే వీడియోస్ నేను పెట్టాలని నేను శారీస్ కలెక్షన్స్ ఎంచుకున్నాను. నేను ఏ షాప్కి వెళ్ళినా, ఒక్క షాపే కాదండి, ఏ షాప్కి వెళ్ళినా కానీ నాకు శారీస్ కలెక్షన్స్ నచ్చితే అక్కడ మన వ్యూవర్స్కు యూజ్ అవుతే నేను కలెక్షన్స్ వీడియో తీసుకొని మన వ్యూవర్స్కి చూపిస్తానండి. చూసారు కదా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, చాలా చాలా తక్కువ రేట్లు అనిపించాయి. మన వ్యూవర్స్ చూస్తారు, నచ్చితే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకుంటారని చెప్పేసి నేను చూపిస్తున్నాను. మీరు అడ్రస్ చెప్తాను నేను, ఎక్కడ వీలైతే అక్కడ తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఒక అడ్రస్ వచ్చేసి MIG 5 ధర్మారెడ్డి కాలనీ, ఆపోజిట్ చట్నీస్ రెస్టారెంట్, JN2 మెయిన్ రోడ్ అండి. ఇప్పుడు నేను చూపించే శారీస్ ఇవి. ఇంకొక అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ మోడర్న్ కాలనీలో మెయిన్ రోడ్లో ఒకటి ఉంటుందండి. ఇంకొక బ్రాంచ్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది, కొత్తపేట మెయిన్ రోడ్లో ఉంటుంది. ఇంకొక బ్రాంచ్ వచ్చేసి దిల్షుఖ్ నగర్లో ఉంటుందండి. ఈ బ్రాంచెస్లోకి ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు
నేను చూపించే శారీస్ అన్నీ ఉంటాయండి. ఒకవేళ నేను మీరు వెళ్ళినప్పుడు శారీస్ అయిపోతే వీళ్ళు మాకు ఇలాంటి శారీస్ కావాలంటే అప్పటికప్పుడు వేరే బ్రాంచ్లో ఉన్న శారీస్ తెప్పించి మనకి ఇస్తారండి. కస్టమర్స్ మాత్రం ఎప్పుడు ఇబ్బంది పెట్టడం చూస్తున్నారు కదా, మన కస్టమర్స్ మీకు ప్రూఫ్ కూడా కనబడుతుంది కస్టమర్స్కు వాళ్ళు ఎలా శారీస్ చూపిస్తున్నారు, ఒక్క శారీ కొనడం కోసం ఎన్ని శారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు, ఎన్ని శారీస్ కబోర్డ్లో ఉన్న శారీస్ అని కింద పెడుతున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే మీరు శారీస్ తీసుకోండి తీసుకోకపోండి, అయినా మీరు మాత్రం అడిగారు కాబట్టి మీకు శారీస్ నేను చూపిస్తామని చెప్పేసి చాలా సేల్స్ మ్యాన్ నుంచి ఉంటారు. మన ఒక్కొక్కరికి ఒక్కొక్క మనం వెళ్ళిన వాళ్ళకు చూపించమని చెప్తారు వాళ్ళు. మీరు ఓపికతో మీరు ఇబ్బంది పడకుండా మీకు ఏ కలెక్షన్స్ కావాలంటే ఆ కలెక్షన్స్ చూపిస్తారు. మీరు తీసుకోవాలని కూడా లేదండి, మీకు చూడండి నచ్చితే తీసుకోండి లేకపోతే లేదని చెప్పేసి ఓపికతో చూపిస్తారండి. చూడండి, నేను ఇది కూడా తెలియడం కోసం మీకు నేను కలెక్షన్స్ అన్ని చూపిస్తున్నాను, ఈ వీడియో చూపిస్తున్నానండి. నేను డైరెక్ట్గా ఏదో పది చీరలు తీసుకొని పక్కకి తీసుకొని నేను చూపించట్లేదు. కలెక్షన్స్ ఆ షాప్లో వచ్చిన కస్టమర్స్కు చూపిస్తుంటే నేను సేల్స్ మ్యాన్స్ వాళ్ళు చూశారు కదా ఇవన్నీ ఎంతగానో ఓపెన్ చేసి కింద పెట్టి కబోర్డ్ శారీస్ అన్ని చూపిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలండి. ఎంతమంది ఒక్కొక్క రోజు ఎంతమంది వస్తారు కస్టమర్స్, వాళ్ళందరికీ శారీస్ చూపిస్తారు. వాళ్ళు తీసుకునే ఒక్క శారీకైనా కానీ అన్ని శారీస్ చూపిస్తారు. వాళ్ళు తీసుకోకపోయినా తీసుకున్నా కానీ మళ్ళీ ఎప్పటిలాగా సదరాలి కదండి, అన్నీ మళ్ళీ ముడతలు పోకుండా డల్ కాకుండా మళ్ళీ ఎప్పటికప్పటికి సదిరి పెడతారు. తర్వాత కష్టం ఎప్పటికప్పుడు అయిపోతుంటాయి, శారీస్ వస్తూ ఉంటాయండి. వీళ్ళ బ్రాంచెస్ 4 బ్రాంచెస్ నేను అడ్రస్ చెప్తానండి, స్కిప్ చేయకుండా చూడండి తెలుస్తుంది మీకు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు అడ్రస్, అందుకని నేను చెప్తున్నాను. వీడియో మొత్తం చూస్తే మీకు అడ్రస్లు అన్నీ ఉంటాయి. వీళ్ళు ఆన్లైన్లో కూడా ఉన్నదండి, వీళ్ళ ఆన్లైన్ అడ్రస్ కూడా చెప్తాను. అయితే నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ కొడితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు మంచి మంచి కలెక్షన్స్, మంచి మంచి షాప్లో ఉన్న కలెక్షన్స్ని మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తానండి. చూసారు, కొంతమంది అడిగారు ఏంటండి మీరు అన్ని శారీసే చూపిస్తున్నారు, డ్రెస్సులు చూపించలేదు అంటున్నారు. నేను అది కూడా ప్రయత్నిస్తానండి, ఈసారి డ్రెస్సెస్ షాప్కి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ కూడా చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది డ్రెస్సులు కూడా వేసుకుంటారు, మా తర్వాత పిల్లలకు కూడా డ్రెస్సులు కావాలంటారు. అందుకని ఈసారి నేను డ్రెస్ కలెక్షన్స్ కూడా పెడతాను. మీరు మన శారీస్ చూసే వ్యూవర్స్ ఎవరు వాళ్ళు కూడా చెప్పండి, మీరు డ్రెస్సెస్ కలెక్షన్స్ పెట్టాలా వద్దా, మీకు ఏ వీడియోస్ పెట్టాలి అని, ఏ కలెక్షన్స్ పెట్టాలని చెప్పండి నాకు. నేను మీకు నచ్చే వీడియోసే నేను పెట్టడానికి ప్రయత్నిస్తానండి. మీకు నచ్చితేనే కదండి ఇప్పుడు నేను పెట్టిన దానికి యూజ్ అవుతుంది. అలా అని మీరు ఈసారి నేను డ్రెస్సెస్ కూడా వెళ్ళినప్పుడు చాలామంది అడిగారండి, మీరు ఎప్పుడు శారీసే చూపిస్తారు, డ్రెస్సెస్ చూపించండి, నైటీస్ చూపించండి అని అడిగారు. నేను పెడతాను ఈసారి నైటీస్, తర్వాత డ్రెస్సెస్ పెట్టడానికి ప్రయత్నిస్తానండి. మీరు ఏ వీడియో పెట్టాలో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చే వీడియో పెడుతున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పిన ఐడియా కూడా బాగుందా లేదా ఒక లైక్ రూపకంగా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదా శారీస్ ఎలా ఉన్నాయో, మీరు చూస్తూ ఉండండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, నచ్చిన వాళ్ళు షాప్కి వెళ్ళి తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.